हेलो, आई एम डॉक्टर सत्यनारायणा, जूनियर लेक्चरर इन MLT, गवर्नमेंट जूनियर कॉलेज, साइंस विंग, करीमनगर. टुडे वी विल टेक अप द फर्स्ट टॉपिक फ्रॉम द माइक्रोबायोलॉजी सब्जेक्ट, दैट इज नॉर्मल फ्लोरा ऑफ माइक्रो ऑर्गानिजम्स इन द ह्यूमन बॉडी. सो फर्स्ट वी शुड नो दैट व्हाट इज नॉर्मल फ्लोरा. So the normal flora means these are the organisms that may be bacteria, virus, fungus or protozoan organisms which habitate in or out of our body, that is internal or external surfaces of the human body, are called as normal flora. So coming to the introduction to the normal flora, kind of microorganisms like bacteria, viruses, fungi and protozoa, mainly the bacteria, human beings harbors microorganisms on the surface of the body and also inside the body. Under normal healthy conditions, these organisms do not produce any infection, but when the host defense mechanisms are lowered, they become opportunistic pathogens and produce infection. Normal flora anedi sukshma jeevulu ante enti, mana sadharana kantiki kanabadanaatvanti jeevulanu manam sukshma jeevulu ledha microorganisms anantaru. So ee sukshma jeevulaki udaharanalaga manamu bacterialu, viruslu, ఫంగస్లు మరియు ప్రోటోజోవాకు చెందినటువంటి కొన్ని ప్రాణులను ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే ఈ నార్మల్ ఫ్లోరాగా లేదా మైక్రోఫ్లోరాగా ఈ సూక్ష్మజీవులైనటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా జీవులు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరానికి వెలుపల మరియు శరీరానికి లోపల ఆవాసం ఏర్పరచుకొని ఉంటాయి. ఇవి సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎట్లాంటి ఇన్ఫెక్షన్ను లేదా జబ్బులను కలుగచేయవు. కానీ ఎప్పుడైతే అతిథేయి యొక్క ఆరోగ్యము దెబ్బతింటుందో లేదా అనారోగ్యానికి గురి అవుతారో, ఆరోగ్య పరిస్థితి చెడిపోతుందో, అట్లాంటి సందర్భంలో ఈ నార్మల్ ఫ్లోరా ఏదైతే ఉందో అది ఆపర్చునిస్టిక్ పెథోజన్స్, అంటే అవకాశవాదం కోసం వెయిట్ చేస్తున్నటువంటి జీవులుగా, ప్రాణులుగా మారి ఈ అవకాశాన్ని వినియోగించుకొని అవి శరీరంలో వ్యాధిని కలుగజేస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ నార్మల్ ఫ్లోరా లేదా మైక్రోఫ్లోరాలో బ్యాక్టీరియాలు ఎక్కువ మొత్తంలో ఉండడానికి అవకాశం ఉంది. దెన్ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ నార్మల్ ఫ్లోరా. So the coming to the types, there are mainly two types of normal flora are there. That is, number one is the resident flora, second one is the transient flora. So coming to the first one is resident flora. The resident flora are the microbes that are always present, though you remove of them also, again they are going to be re-established themselves. Then coming to the another one is that transient flora. The microorganisms that in or on your body for a period of time, they remove off or die off, are called as transient flora. So transient means temporary. So ee resident flora anedi edaithe undo, idi mana shariraniki velupala mariyu shariraniki lopala kuda permanent ga చాలా ఎక్కువ రోజులు లేదా శాశ్వతంగా ఉంటాయి. ఇవి వీటిని మనము తాత్కాలికంగా తొలగించినప్పటికీ కూడా అవి తిరిగి రీఎస్టాబ్లిష్ అవుతుంటాయి, మళ్ళీ అక్కడ ఏర్పడుతుంటాయి. సో ఈ విధంగా ఏర్పడేటటువంటి ఈ బ్యాక్టీరియల్ ఫ్లోరా ఏదైతే ఉందో దాన్ని మనము రెసిడెంట్ ఫ్లోరా అని పిలవడం జరుగుతుంది. దెన్ ట్రాన్సియంట్ ఫ్లోరా అంటే ఏమిటి? ద మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఆర్ ఇన్ ఆర్ ఆన్ యువర్ బాడీ. సో మన శరీరానికి వెలుపల కానీ శరీరానికి లోపల కానీ, శరీరం లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలలో ఉండి అవి
తాత్కాలికంగా వాటిని మనం తొలగించినప్పటికీ లేదా అవి చనిపోయినప్పటికీ కూడా అవి తిరిగి ఏర్పడకుండా అవి ఒక నిర్దిష్టమైనటువంటి కాలానికి కొన్ని గంటలు కానీ లేదా కొన్ని రోజులు మాత్రమే ఉండేటటువంటి ఫ్లోరా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ట్రాన్సియంట్ ఫ్లోరాగా పిలవడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద అనదర్ వన్ ఇస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద నార్మల్ ఫ్లోరా. సో మరి ఈ నార్మల్ ఫ్లోరా లేదా మైక్రోబియల్ ఫ్లోరా అంటాము, ఈ మైక్రోబియల్ ఫ్లోరా లేదా మైక్రోఫ్లోరా ఏదైతే ఉందో అది దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, ఈ బ్యాక్టీరియాలు అన్నీ కూడా ముఖ్యంగా బ్యాక్టీరియాలన్నీ కూడా ఒక సూక్ష్మ జీవజాలము అంటాము దీన్ని, నార్మల్ ఫ్లోరాని మనము సూక్ష్మ జీవజాలము అంటే ఈ సూక్ష్మ జీవులు అన్నీ కూడా ఒక వల మాదిరిగా ఒక జాలి మాదిరిగా ఒక మెష్ వర్క్ జస్ట్ లైక్ ఎ నెట్ ఒక వల మాదిరిగా అల్లుకొని ఉండి మరి అవి మరి మన శరీరానికి ఎట్లాంటి లాభాలను కలుగ చేస్తున్నాయి అని మనం తెలుసుకున్నట్లయితే ద నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద ఇంటెస్టైనల్ ట్రాక్ట్ సింథసైజ్ విటమిన్ కే అండ్ సెవరల్ టైప్స్ ఆఫ్ విటమిన్ బి. They also produce endotoxins which help in the defense mechanisms of the body by activating complement. Then the third advantage is that it elevates the immune system. So ikkada mari emem laabhalu unnai mukhyanga ee normal flora dwara ante manaku vitamin K nu ఉత్పత్తి చేయడంలో ఈ నార్మల్ ఫ్లోరా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ కే అనేది మనకు రక్త స్కందనలో ఉపయోగపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దెన్ ఇవే కాకుండా సెవరల్ టైప్స్ ఆఫ్ విటమిన్ బి, వివిధ రకాలైనటువంటి బి విటమిన్స్ B1, B2, B3, B6, B12 ఈ విధంగా బీలో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. సో ఈ బి విటమిన్స్ బి కాంప్లెక్స్ను కూడా కొన్ని రకాలైనటువంటి బి కాంప్లెక్సెస్ను కూడా ఈ నార్మల్ ఫ్లోరా అనేది ఉత్పత్తి చేస్తుంది. తర్వాత అదే కాకుండా దిస్ నార్మల్ ఫ్లోరా విల్ ప్రొడ్యూస్ ఎండోటాక్సిన్స్ విచ్ హెల్ప్ ఇన్ ద డిఫెన్స్ మెకానిజమ్స్ ఆఫ్ ద బాడీ బై యాక్టివేటింగ్ కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ పాత్వేను ఎన్హాన్స్ చేయడానికి ఈ ఎండోటాక్సిన్స్ అనేటివి మనకు ఉపయోగపడుతుంటాయి. సో ఈ ఎండోటాక్సిన్స్ను రిలీజ్ చేయడం ద్వారా మన డిఫెన్స్ మెకానిజం అనేది అంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ ఎండోటాక్సిన్స్ చాలా ఉపయోగపడుతుంటాయి. ఈ ఎండోటాక్సిన్స్ని మనకు నార్మల్ ఫ్లోరా ఉత్పత్తి చేస్తుంది. దెన్ అదేవిధంగా ఇట్ ఎలివేట్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్తున్నాం, మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా ఈ నార్మల్ ఫ్లోరా అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి ఈ నార్మల్ ఫ్లోరా ద్వారా ఏమన్నా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేదా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే దెర్ ఆర్ సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆల్సో దేర్. సో కమింగ్ టు దట్ వన్, వెన్ హోస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ డిక్రీజెస్ దే బికమ్ ఆపర్చునిస్టిక్ పెథోజెన్స్ అండ్ కాజ్ డిసీజెస్, సమ్ మే కాజ్ డయాగ్నోస్ కన్ఫ్యూజన్. సో మరి ఈ నార్మల్ ఫ్లోరా ద్వారా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మరి ఆ నష్టాలు ఏమిటి అంటే ఎప్పుడైతే హోస్ట్ అతిథేయి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ఇవి అవకాశవాద బ్యాక్టీరియాలుగా మారి శరీరంలో ఇన్ఫెక్షన్ను కలుగచేస్తూ ఉంటాయి. దెన్ అదే కాకుండా మనము వ్యాధిని నిర్ధారించే సమయాలలో కొన్ని సందర్భాలలో మనకు ఈ నార్మల్ ఫ్లోరా ఉండడం ద్వారా మనకు వ్యాధి నిర్ధారణలో ఒక అనిశ్చితి అనేది కూడా మనకు ఏర్పడుతుంది. సో ఈ విధంగా కొన్ని డిసడ్వాంటేజెస్ను కూడా మనం నార్మల్ ఫ్లోరాలో గమనించడానికి వీలవుతుంది. దెన్ కమింగ్ టు ద అనదర్ వన్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నార్మల్ ఫ్లోరా ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. సో మానవుని శరీరంలో మరి ఈ నార్మల్ ఫ్లోరా అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబడింది, ఏ విధంగా ఉంది అని మనము తెలుసుకున్నట్లయితే కమింగ్ టు ద ఫస్ట్ వన్ ఇస్ ద నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద స్కిన్, నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద ఐ ఆర్ కంజంక్టివా, దెన్ నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద నోస్ అండ్ నాసోఫారింగ్స్, నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద మౌత్, నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద ఇంటెస్టైనల్ ట్రాక్ట్, నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద యూరినరీ సిస్టమ్. సో మన శరీరంలోని వివిధ అవయవాలలో శరీరానికి వెలుపల శరీరానికి లోపల ఈ సూక్ష్మ జీవజాలము ఆవరించి ఉంటుంది. సో మరి ఆ శరీరంలోని వివిధ అవయవాలలో ఏ అవయవాలలో ఈ నార్మల్ ఫ్లోరా
ఆవరించి ఉంటుంది అని మనం తెలుసుకున్నట్లయితే నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద స్కిన్ శరీరానికి మన శరీరాన్ని మొత్తంగా ఈ చర్మము కప్పి ఉంచుతుంది కాబట్టి చర్మం పైన ఉండేటటువంటి నార్మల్ ఫ్లోరా ఏమిటి తర్వాత ఐ ఆర్ కంజంక్టివా కన్నులో ఎట్లాంటి ఈ సూక్ష్మ జీవజాలం ఉంటుంది దెన్ నోస్ అండ్ నాసోఫారింగ్స్ ముక్కు మరియు గ్రసనిలో ఎట్లాంటి ఈ సూక్ష్మ జీవజాలం ఉంటుంది దెన్ మౌత్ నోటిలో ఎట్లాంటి సూక్ష్మ జీవజాలం ఉంటుంది దెన్ అదేవిధంగా ఇంటెస్టైనల్ ట్రాక్ట్ మన జీర్ణ వ్యవస్థలో ఎట్లాంటి నార్మల్ ఫ్లోరా లేదా ఈ సూక్ష్మ జీవజాలం ఉంటుంది మరియు మూత్ర వ్యవస్థలో ఎట్లాంటి ఈ సూక్ష్మ జీవజాలం ఉంటుంది అనే విషయాలను పరిశీలిద్దాం ముందుగా నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద స్కిన్ ద స్కిన్ ఈజ్ కవర్డ్ బై నార్మల్ ఫ్లోరా విచ్ చేంజ్ కాన్స్టెంట్లీ అండ్ కంటిన్యూస్లీ డిపెండింగ్ ఆన్ వన్స్ పర్సనల్ హైజీన్ క్లోతింగ్ అకుపేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సో ఈ నార్మల్ ఫ్లోరా చర్మం పైన ఉండేటటువంటి ఈ సూక్ష్మ జీవజాలం ఏదైతే ఉందో ఇది రెసిడెంట్ బ్యాక్టీరియా లేదా రెసిడెంట్ ఫ్లోరా లాగా ఉంటుంది ఇది చర్మంలోని వివిధ పొరలలో ఎపిడర్మిస్లో కానీ డెర్మిస్లో కానీ లేదా సబ్క్యూటేనియస్లో కానీ ఉంటుంది సో ఇది ఈ నార్మల్ ఫ్లోరా ఏదైతే ఉందో దిస్ నార్మల్ ఫ్లోరా ఆర్ జనరల్లీ హార్మ్లెస్ బట్ ఇట్ మైట్ కాజ్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ ఇఫ్ స్కిన్ వాస్ అబ్రేడెడ్ సో ఎప్పుడైతే చర్మము గాయపడుతుందో అప్పుడు ఈ చర్మము వెలుపల ఉన్నటువంటి నార్మల్ ఫ్లోరా చర్మము లోపలికి దూరి చర్మం లోపలికి వెళ్ళిపోయి అప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్స్ను కలుగచేస్తుంది సో ఇది ఈ నార్మల్ ఫ్లోరా చర్మం పైన ఉండేటటువంటి సూక్ష్మ జీవజాలం ఏదైతే ఉందో ఇది రెసిడెంట్ బ్యాక్టీరియాగా లేదా రెసిడెంట్ ఫ్లోరా లాగా ఉంటుంది ఇది ఎప్పుడు కూడా కాన్స్టెంట్లీ అండ్ కంటిన్యూస్లీ డిపెండింగ్ ఆన్ పర్సనల్ హైజీన్ సో ఈ నార్మల్ ఫ్లోరా అనేది మళ్ళీ ఒక్కొక్క పర్సన్ నుండి ఒక్కొక్క వ్యక్తి నుండి వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిశుభ్రత పైన మరియు క్లోతింగ్ వాళ్ళు వేసుకునేటటువంటి దుస్తులపైన మరియు వాళ్ళ యొక్క వృత్తిపైన తర్వాత పరిసరాల యొక్క ప్రభావం చేత కూడా ఈ నార్మల్ ఫ్లోరా అనేది చర్మం పైన ఉండేటటువంటి ఈ సూక్ష్మ జీవజాలం అనేది మారుతూ ఉంటుంది సో స్కిన్ ఈజ్ యూజువల్లీ కవర్డ్ బై దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద నార్మల్ ఫ్లోరా దోజ్ ఆర్ స్ట్రెప్టోకోకస్ విరిడాన్స్ స్టెఫైలోకోకస్ ఎపిడర్మిడిస్ ఇష్కిరేషియా కోలి నాన్ పెథోజెనిక్ మైకోబ్యాక్టీరియా డిప్థిరాయిడ్స్ సో మరి చర్మం మీద ఉండేటటువంటి ఈ సాధారణ సూక్ష్మ జీవజాలము ఏమిటి అని మనం గమనించినట్లయితే స్ట్రెప్టోకోకస్ విరిడాన్స్ స్టెఫైలోకోకస్ ఎపిడర్మిస్ ఇష్కిరేషియా కోలి నాన్ పెథోజెనిక్ మైకోబ్యాక్టీరియా డిప్థిరాయిడ్స్ మొదలకు బ్యాక్టీరియాలు చర్మం పైన ఆవాసం ఏర్పరచుకొని సూక్ష్మ జీవజాలంగా ఉంటాయి Then coming to the another one is the normal flora of the eye or conjunctiva. So the conjunctival sac is free from microorganisms due to the flushing action of the tears. So ee conjunctiva ఈ కన్ను లేదా కంటిలో ఉండేటటువంటి పొర అయినటువంటి కంజంక్టివా అంటాము సో జనరల్లీ లో నెంబర్ ఆఫ్ మైక్రోఫ్లోరా ప్రెజెంట్ ఇన్ ద ఐ బికాజ్ ఆఫ్ హై మాయిశ్చర్ కాంటెంట్ అండ్ బ్లింకింగ్ ఆఫ్ లిడ్స్ రిమూవ్స్ బ్యాక్టీరియా దెన్ అదే కాకుండా ఈ ఫ్లషింగ్ యాక్షన్ కంటిలో చాలా తక్కువ మైక్రోఫ్లోరా ఉంటుంది దానికి కారణం ఏమిటంటే కంటిలో కాన్స్టెంట్గా ఎప్పటికీ కూడా మన లాక్రిమల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో టీయర్స్ కన్నీటిని విడుదల చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ కన్నీటి యొక్క ఫలితంగా మన కన్ను పైన కంజంక్టైవా పైన ఎప్పుడు తడిగా తేమగా ఉంటుంది సో దాని ఫలితంగా ఎప్పుడు కూడా బ్యాక్టీరియా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు దెన్ అదే కాకుండా కాన్స్టెంట్ బ్లింకింగ్ ఆఫ్ ద ఐలిడ్స్ మన కనురెప్పులు ఎప్పుడు మనము ఎప్పుడు కూడా బ్లింక్ చేస్తూ ఉంటాము అంటే జస్ట్ లైక్ మన వెహికల్కి వైపర్ లాగా ఇటు అటు తుడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ బికాస్ ఆఫ్ దిస్ మెకానికల్ యాక్షన్ ఈ మెకానికల్ యాక్షన్ ద్వారా కంటిపైన ఉండేటటువంటి బ్యాక్టీరియా ఎప్పుడు కూడా నార్మల్ ఫ్లోరా ఎప్పుడు కూడా తొలగించబడుతుంది దెన్ అదే కాకుండా డ్యూ టు ద ఫ్లషింగ్ యాక్షన్ ఆఫ్ ద టీయర్స్ టు
టియర్స్ ఏవైతే ఉన్నాయో, కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లష్ చేయబడతాయి, వెదజల్లబడతాయి. కాబట్టి ఆ విధంగా కంటిన్యూస్గా ఈ కన్నీరు ఈ కంజంక్టివా పైన వెదజల్లడం చేత కూడా మనకు ఈ కంజంక్ ఐలో చాలా తక్కువ మొత్తంలో మనకు ఈ నార్మల్ ఫ్లోరా అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఈ కంజంక్టివా లేదా ఐలో ఉంటాయి. అవి ఏమిటంటే ఇట్ హార్బర్స్ డిప్థిరాయిడ్స్, దట్ ఈజ్ కార్నిబ్యాక్టీరియం, జీరోసిస్, స్టెఫైలోకోకై అండ్ నాన్ హీమోలైటిక్ స్ట్రిప్టోకోకై. అయినప్పటికీ కూడా కొన్ని బ్యాక్టీరియాలు కంటిలో మనకు నార్మల్ ఫ్లోరాగా ఆవాసం ఏర్పరచుకుంటాయి. అవి డిప్థిరాయిడ్స్కి చెందినటువంటి కార్నిబ్యాక్టీరియం జీరోసిస్, స్టెఫైలోకోకై అండ్ నాన్ హీమోలైటిక్ స్ట్రిప్టోకోకై. Then coming to the another one is the normal flora of the nose and nasopharynx. Mariyu mukku grasanilo etlanti normal flora untundi ane vishayanni manamu gamaninchinatlayite, nose contains staphylococci and streptococci, moraxella lacunata and pseudomonas species. So ee mukkulo staphylococci bacteria, streptococci bacteria, మొరాక్జెల్లా లాక్యునేటా మరియు సూడోమోనాస్కు చెందినటువంటి కొన్ని జాతులకు, సూడోమోనాస్ జాతికి చెందినటువంటి కొన్ని బ్యాక్టీరియాలకు కూడా ఈ ముక్కులో లేదా నాసోఫారింగ్స్లో గ్రసనిలో ఇవి సాధారణ సూక్ష్మ జీవజాలంగా ఆవాసం ఏర్పరచుకుంటాయి. దెన్ కమింగ్ టు ద అనదర్ వన్ ఇస్ ద నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద మౌత్. దెన్ ద మౌత్ మే హ్యావ్ the both aerobic and anaerobic bacteria. Then what are they? Gram aerobic and anaerobic ante vayu sahita mariyu vayu rahita bacteria lu mana notilo normal flora ga sukshma jeeva jalanga untayi. Avi emitante gram positive cocci, bacilli, lactobacilli, staphylococci, streptococcus viridans, micrococci, fusiform bacilli, యాక్టినోమైసిటీస్, మైకోప్లాస్మా ఆర్ ప్రజెంట్ నియర్ గమ్స్ అండ్ టీత్. సో ఈ పైన చెప్పబడినటువంటి బ్యాక్టీరియాలు అన్నీ కూడా మన దంతాలపైన మరియు గమ్స్ చిగుళ్ళపైన ఇవి ఆవాసం ఏర్పరచుకొని సూక్ష్మ జీవజాలంగా నివాసం ఏర్పరచుకుంటాయి. దెన్ కమింగ్ టు ద అదర్ వన్ ఇస్ ద నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద ఇంటెస్టైనల్ ట్రాక్ట్. సో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఈ జీర్ణ వ్యవస్థలో మరి నార్మల్ ఫ్లోరా ఏమేమి ఉంటాయంటే, లాక్టోబాసిల్లై, ఎనరోబిక్ స్ట్రెప్టోకోకస్, క్లాస్ట్రీడియా, బ్యాక్టీరాయిడ్స్, కొలిఫార్మ్స్, ప్రోటియస్, సూడోమోనాస్, మైకోప్లాస్మా, క్యాండిడా అండ్ అదర్స్ ఆర్ ప్రెజెంట్. దెన్ కమింగ్ టు ద అనదర్ వన్ ఇస్ ద నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద యూరినరీ సిస్టమ్. మైకోబ్యాక్టీరియం స్మెగ్మాటస్, గార్డినెల్లా వెజైనిడిస్, ఆల్ఫా హిమోలైటిక్ స్ట్రిప్టోకోకస్, క్లమీడియా ట్రాకోమాటిస్, లాక్టోబాసిల్లై, గ్రామ్ పాజిటివ్ కోకాయ్. సో సాధారణంగా ఈ జెనిటో యూరినరీ సిస్టమ్ లేదా యూరినరీ సిస్టమ్లో ఈ మైకోబ్యాక్టీరియం స్మెగ్మాటస్, గార్డినెల్లా వెజైనిడిస్, ఆల్ఫా హిమోలైటిక్ స్ట్రిప్టోకోకస్, క్లమీడియా ట్రాకోమాటిస్, లాక్టోబాసిల్లై, గ్రామ్ పాజిటివ్ కోకాయ్ మొదలగు ఈ సూక్ష్మజీవులు లేదా బ్యాక్టీరియాలు నార్మల్ ఫ్లోరాగా ఉంటాయి. ఎట్ ప్రెజెంట్ వెజైనా ఈజ్ స్టెరాయిల్. సో యోని అనేది ఏదైతే ఉందో అది శిశువు జన్మించినప్పుడు క్రిమిరహితంగా, సూక్ష్మజీవిరహితంగా ఉంటుంది. లాటర్ ఇట్ ఈస్ ఇన్వేడెడ్ బై మైక్రోకోకాయ్, ఎంటీరోకోకాయ్, డిప్థిరాయిడ్స్, లాక్టోబాసిల్లై, స్ట్రెప్టోకోకాయ్, ఈకోలాయ్, ఈస్ అండ్ నైసీరియా. సో తర్వాత మైక్రోకోకాయ్, ఎంటీరోకోకాయ్, డిప్థిరాయిడ్స్, లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకోకాయ్, ఈకోలాయ్, ఈస్ అండ్ నైసీరియా మొదలగు అన్నీ ఈ బ్యాక్టీరియాలన్నీ కూడా తర్వాత ప్రవేశిస్తాయి. వాట్ ఆర్ ద క్వశ్చన్స్ మే ఆస్క్ ఫ్రమ్ దిస్ టాపిక్ మీన్స్ కమింగ్ టు ద ఫస్ట్ వన్, డిఫైన్ నార్మల్ ఫ్లోరా or what is normal flora. Second one, what are the advantages of normal flora. Third one,
What are the types of normal flora? Fourth one, write the normal flora of skin. Fifth one, write the normal flora of nasopharynx. These are the small questions which carries 2 marks. Then coming to the probable long question is that, describe the normal flora present in the human body. So this carries the 6 marks. మరి ఈ పాఠ్యాంశం నుంచి ముఖ్యంగా ఎట్లాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అంటే, నెంబర్ 1, సాధారణ సూక్ష్మ జీవజాలంను నిర్వచించండి, లేదా సాధారణ సూక్ష్మ జీవజాలం అనగానేమి. 2వ ప్రశ్న, సాధారణ సూక్ష్మ జీవజాలం యొక్క ప్రయోజనాలు ఏమిటి. 3వ ప్రశ్న, సాధారణ సూక్ష్మ జీవజాలంలోని రకాలు ఏమిటి. 4వ ప్రశ్న, చర్మం యొక్క సాధారణ సూక్ష్మ జీవజాలం రాయండి. 5వ ప్రశ్న, నాసోఫారింగ్స్ అంటే ముక్కు మరియు గ్రసని యొక్క సాధారణ సూక్ష్మ జీవజాలంను రాయండి. ఇవన్నీ కూడా 2 మార్కులై షార్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. దెన్ 6వ ప్రశ్న, ఇది వ్యాసరూప ప్రశ్న, దీనికి 6 మార్కులు ఉంటాయి. ఆ ప్రశ్న ఏంటంటే, మానవ శరీరంలో ఉన్న సాధారణ సూక్ష్మ జీవజాలం గురించి వివరించండి అని ఒక వ్యాసరూప ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. సో జస్ట్ హ్యావ్ ఎ రీక్యాప్. సాధారణ సూక్ష్మ జీవజాలంను నిర్వచించండి అని అడిగినప్పుడు, సాధారణ సూక్ష్మ జీవజాలం అనేది శరీరానికి వెలుపల మరియు శరీరానికి లోపల అంతర్గతంగా ఉన్న అవయవాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు మరియు ప్రోటోజోవా జాతికి చెందినటువంటి కొన్ని జీవులు మన శరీరంలో ఒక వల మాదిరిగా అల్లుకొని ఉంటాయి. ఈ విధంగా అల్లుకొని ఉన్నటువంటి సూక్ష్మజీవులనే మనము సాధారణ సూక్ష్మజీవజాలము అని పిలవడం జరుగుతుంది. 2వ ప్రశ్న, సాధారణ సూక్ష్మజీవజాలం యొక్క ప్రయోజనాలు ఏమిటి. సాధారణ సూక్ష్మజీవజాలం వలన ముఖ్యంగా 2 ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, విటమిన్ కేను ఈ సాధారణ సూక్ష్మజీవజాలం తయారు చేస్తుంది. ఈ విటమిన్ కే ఏదైతే ఉందో మనకు రక్త స్కందనలో లేదా రక్త ఘనీభవనలో ఇది ఉపయోగపడుతుంది. దెన్ అదే కాకుండా మరి ఇంకొక ప్రయోజనం ఏమిటంటే, కొన్ని రకాలైనటువంటి బి కాంప్లెక్స్లను కూడా ఇది తయారు చేస్తుంది, సాధారణ సూక్ష్మజీవజాలము. ఇది కాకుండా ఈ సాధారణ సూక్ష్మజీవజాలము ఎండోటాక్సిన్స్ని విడుదల చేస్తుంది. దాని ఫలితంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగి మనలో వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో ఈ సాధారణ సూక్ష్మజీవజాలం అనేది ఉపయోగపడుతుంది. 3వ ప్రశ్న, సాధారణ సూక్ష్మజీవజాలంలోని రకాలు ఏమిటి. సాధారణ సూక్ష్మజీవజాలము ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఒకటి రెసిడెంట్ ఫ్లోరా అంటారు, 2వది ట్రాన్సియంట్ ఫ్లోరా అంటారు. ఈ రెసిడెంట్ ఫ్లోరా అంటే ఇది మన శరీరంలో శాశ్వతంగా ఉండేటటువంటి ఫ్లోరా, ఇది సాధారణ సూక్ష్మజీవజాలము. దీన్ని మనం తొలగించినప్పటికీ కూడా ఇది తిరిగి ఏర్పడుతూ ఉంటుంది. సో అట్లాంటి సూక్ష్మజీవజాలాన్ని మనము రెసిడెంట్ ఫ్లోరాగా పిలవడం జరుగుతుంది. దెన్ 2వది ట్రాన్సియంట్ ఫ్లోరా అంటారు. ఈ ట్రాన్సియంట్ ఫ్లోరా అనేది ఇది తాత్కాలికమైనది. ఇది మన శరీరంలో కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. సో దానిని మనం స్నానం చేయడం ద్వారా లేదా చెమట ద్వారా ఈ విధంగా
మన శరీరం నుంచి తొలగిపోయినట్లయితే అది తిరిగి ఏర్పడకుండా తాత్కాలికంగా కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఉండేటటువంటి సాధారణ సూక్ష్మ జీవజాలాన్ని మనం ట్రాన్సియంట్ ఫ్లోరా అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా సూక్ష్మ జీవజాలాన్ని రెండు రకాలుగా మనము వర్గీకరించవచ్చు. చర్మం యొక్క సాధారణ సూక్ష్మ జీవజాలము రాయండి అని అన్నప్పుడు మన చర్మం ఏదైతే ఉందో శరీరాన్ని మొత్తంగా కప్పి ఉంచుతుంది. సాధారణంగా చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియాలు మన చర్మం పైన ఆవాసం ఏర్పరచుకొని ఉంటాయి. సో ఇవి వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నటువంటి సందర్భాలలో ఇవి ఎట్లాంటి వ్యాధులను కలుగచేయవు. కానీ ఎప్పుడైతే మన చర్మము గాయపడుతుందో అప్పుడు ఇవి మన శరీరంలోని రక్త ప్రవాహంలోకి ప్రవేశించి చర్మం పైన మనకు ఇన్ఫెక్షన్స్ను కలుగజేస్తూ ఉంటాయి. మరి ఆ విధంగా చర్మం పైన ఉండేటటువంటి ఈ సూక్ష్మ జీవజాలం ఏమిటి అంటే స్ట్రెప్టోకోకస్ విరిడాన్స్, స్టెఫెలోకోకస్ ఎపిడర్మిడిస్, ఇష్కిరేషియా కోలి, నాన్ పెథోజెనిక్ మైకోబ్యాక్టీరియా మరియు డిప్తిరాయిడ్స్ మొదలగు ఈ బ్యాక్టీరియాలు చర్మం పైన ఆవాసం ఏర్పరచుకొని సాధారణ సూక్ష్మ జీవజాలంగా ఉంటాయి. కమింగ్ టు ద అనదర్ వన్, నాసోఫారింగ్స్ ముక్కు మరియు గ్రసని అందుగల సాధారణ సూక్ష్మ జీవజాలంను రాయండి. సో మరి ఈ ముక్కు మరియు ఫారింగ్స్లో ముఖ్యంగా స్టెఫెలోకోకై, స్ట్రెప్టోకోకై, మొరాక్జెల్లా లాక్యునేటా మరియు సూడోమోనాస్ స్పీసీస్కు చెందినటువంటి బ్యాక్టీరియాలు సాధారణ సూక్ష్మ జీవజాలంలాగా ఉంటాయి. దెన్ కమింగ్ టు ద ఈ ఆరవ ప్రశ్న, వ్యాసరూప ప్రశ్న, మానవ శరీరంలో ఉన్న సాధారణ సూక్ష్మ జీవజాలం గురించి వివరించండి అని అడిగినప్పుడు ముందుగా సాధారణ సూక్ష్మ జీవజాలం యొక్క నిర్వచనం వివరించాలి. తర్వాత సాధారణ సూక్ష్మ జీవజాలంలో ఎన్ని రకాలు ఉన్నాయని వివరించి తర్వాత మనము ముందుగా మనము చర్చించిన విధంగా శరీరంలో చర్మం పైన ఉన్నటువంటి సూక్ష్మ జీవజాలము మరియు కన్నులో ఉన్నటువంటి సూక్ష్మ జీవజాలము మరియు నోటిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవజాలము మరియు ముక్కు మరియు గ్రసనిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవజాలము మరియు పేగులలో ఉన్నటువంటి సూక్ష్మ జీవజాలము మరియు మూత్ర వ్యవస్థలో ఉన్నటువంటి సూక్ష్మ జీవజాలాల గురించి విడివిడిగా మనము వివరించాలి. ప్లీజ్ గో త్రూ దిస్. థ్యాంక్ యూ.